నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి ఉండవల్లి అనుష్య గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం. ఇప్పుడు చూస్తుంటే వైసీపీ, అసలు వైసీపీ గురించి మాట్లాడితే వాళ్ళు ఏంటంటే భయపడి, అంటే వాళ్ళు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడలేక భయపడి అంటే డీప్ ఫేక్ వీడియోస్ చేసి వాళ్ళు బయటికి రిలీజ్ చేసి ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని గెలవాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నారని చెప్పేసి అయితే మనకు వార్తలు వస్తున్నాయి. మనం చూస్తున్నాం కూడా ఏవైతే ఆడియోలు రిలీజ్ చేశారో, భువనేశ్వరి గారు మాట్లాడినట్టు ఆమె వాయిసే అన్నట్టుగా రిలీజ్ చేసిన ఆడియో వీడియో అని మనం వినడం జరిగింది. అండ్ అలాగే మీరు దాని మీద స్పందించినందుకు మీ మీద కూడా అలాంటిదే జరిగిందని చెప్పేసి మనకి మాట్లాడడం జరిగింది. అన్ని అసలు ఈ అసలు ఎందుకు ఇలాంటివి చేస్తున్నారు వాళ్ళు? ఖచ్చితంగా భయపడి ఇలాంటివి చేశారని చెప్పేసి మనకు అనిపిస్తుంది. ఇందులో ఇది వాస్తవం అంటారా? వాస్తవం అండి, ఇందులో 100% నిజం. మీరు గత కొంతకాలం కూడా చూసిన వాళ్ళకి రాని సర్వే, అంటే లేని సర్వేలు కూడా సృష్టించి ఏదో ఇంటెలిజెన్స్ బ్యూరో డిపార్ట్మెంట్ సర్వే ఇచ్చింది. ఇంటెలిజెన్స్ బ్యూరో పని ఏంటండి? అది సర్వే చేస్తారా? ఒక పొలిటికల్ పార్టీస్ గురించి ఏ పార్టీ వస్తుంది సర్వే చేస్తుందా? అంటే ప్రజల్ని ఊరల గ్రా, ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ ఉంటారండి, వాళ్ళకి తెలుసు వీళ్ళు చేస్తుంది ఫేక్ అనే విషయం తెలుస్తుంది. ఎంతలో కొంతైనా సరే గ్రామాల్లో ఉండే చదువుకుని ప్రజలను లేకపోతే పెద్దవాళ్ళను నమ్మించడానికి వీళ్ళు ఏ స్థాయికి అయినా దిగజారుతారు అని చెప్పేసి మనం చూసుకోవచ్చు. ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబి ఒక రిపోర్ట్ ఇచ్చింది, అది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అత్యంత మెజారిటీతో గెలుస్తున్నారని ఒక రిపోర్ట్ ఇచ్చిందండి. ఏది ఇంటెలిజెన్స్ అక్కడ నుంచి చూస్తే మనం వరుసగా వీళ్ళు చేసిన ఫేక్ నరేటివ్ అంతా మనం చూసుకోవచ్చు. కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ లీడర్లందరూ కూడా వైసీపీకి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి నిన్న మనం చూసుకున్నామండి. వర్మ గారు కూడా ఆయన ప్రచారం చేస్తుంటే రాబోయే రోజుల్లో వైసీపీలో జాయిన్ అవుతున్నారు అని చెప్పేసి వాళ్ళు ఫేక్ నరేటివ్స్ పెట్టేస్తున్నారు. అంటే ఈ క్రమంలోనే వీళ్ళకి చెప్పుకునేదానికి చేసింది ఏమీ లేదండి. ఇంటికి వెళ్తుంటే ఎవరైనా ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యేలను సగానికి సగం మంది మార్చేశారు, మొహాలు చూపించడానికి చెల్లక కొత్త వాళ్ళని పెడతాయైనా కొద్దో గొప్ప మాకు ఓట్లు పడతాయనే దాంతో కొంతమందిని కొత్త వాళ్ళని తీసుకురావడం జరిగింది. ఒకవేళ వాళ్ళు కూడా క్యాంపెయినింగ్కి వెళ్తున్నా కూడా ప్రజలు డైరెక్ట్గా అడుగుతున్నారు, అయ్యా నువ్వు మాకు చేసింది ఏమీ లేదు కానీ ఇంత పెద్ద చాంతాడంత లిస్ట్ ఇచ్చి నేను నీకు 3 లక్షలు చేసాము 4 లక్షలు చేసామని చెప్తున్నావు, తీరా చూస్తే నువ్వు మాకు చేసింది ఏది లేదు ఎలా చెప్తున్నావు అని చెప్పేసి నన్ను అడగడం జరుగుతుంది, ఆ క్వశ్చన్ చేయడం జరుగుతుంది. సో మీరు ఎక్కడ చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి సిద్ధం బస్సు యాత్రలతో సహా అన్ని అట్టర్ ఫ్లాప్ అయినాయి. దాని పర్యవసానమే ఈరోజు భువనేశ్వరి గారి పైన ఇట్లాంటి ఒక ఫేక్ వీడియో చేస్తే మొత్తం ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్దాం జనాల్ని, ఒక ఫేక్ నరేషన్లో సెట్ చేద్దాం, దీని గురించే మాట్లాడుకుంటారు, మన క్యాంపెయినింగ్స్ గురించి మాట్లాడుకోరు, మన బస్సు యాత్రల గురించి మాట్లాడుకోరు అని చెప్పేసి ఈరోజు ఏం చేస్తున్నాడు అంటే భువనేశ్వరి గారిని ప్రతిపక్ష నాయకులు, ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుల యొక్క మహిళల్ని తీసుకొచ్చి, భార్యల్ని తీసుకొచ్చి, వాళ్ళ ఇళ్లలో భార్యల్ని తీసుకొచ్చి ఈ రకంగా మాట్లాడారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే ఒక ప్రతిపక్ష నాయకుడి యొక్క భార్యల గురించి మాట్లాడుతున్నాడు అంటే ఏ స్థాయికి అతను చెప్పింది చేసింది చెప్పుకోలేక దిగజారిపోయి ఏ స్థాయిలో అతను అభద్రతా భావంలో బతుకుతున్నాడు అనేది తెలుస్తుంది. దాన్ని ప్రశ్నించిన మాలాంటి వాళ్ళు ఏదైతే ఒక మహిళ గురించి అంత దాటని భువనేశ్వరి గారి నేచర్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందేనండి, నాట్ ఈవెన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తకే కాదు, ఆవిడ్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళకి కానీ పరోక్షంగా చూసిన వాళ్ళకి కానీ ఆవిడ ఎంత శాంత స్వభావి అని తెలుసు, ఆవిడ ఎంత మితభాషి. ముందుగా నిజం గెలవాలి ప్రోగ్రాముల్లో ఆవిడ మొదటి స్పీచ్లు మీరు చూసుకుంటే ఆవిడ మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడి ఆవిడని ఆవిడ ఏమంటే షైన్ చేసుకున్నారు ప్రజాక్షేత్రంలో. ఈ రోజు నేను మాట్లాడుతున్నాను కాబట్టి నేను మితభాషనే ఆవిడ చెప్పుకున్నాను. ఆవిడ లాంటి ఒక శాంత స్వరూపిణి దగ్గర నుంచి ఇలాంటి మాటలు వస్తాయి అని అంటే కనుక నిజంగా మనం ఎక్స్పెక్ట్ చేయడం మామూలుగా జనరల్ పబ్లిక్ కూడా చిచ్చి ఆవిడ అసలు అట్లాంటి చేయటం తెలుసు, కానీ నమ్మించేదానికి ఏ స్థాయికైనా మేము వెళ్తాము, మా దగ్గర డీప్ టెక్నాలజీ ఉంది, సాక్షి మీడియా ఉంది, ఆ సాక్షి మీడియా నుంచి మేము ఏదైనా మెనిపులేట్ చేయగలము అని చెప్పేసి మరొకసారి చూపించుకుంటున్నారు. నేను క్లియర్గా చెప్తున్నాను సార్, 2014 నుంచి 2019 వరకు వీళ్ళు చేసిన ప్రతి స్ట్రాటజీ సక్సెస్ అయింది, కోడిగట్టు దగ్గర నుంచి బాబాయ్ గొడ్డల వరకు. ఎందుకు అంటే అప్పుడు టెక్నాలజీ ఇంత ఎన్హాన్స్ అవ్వలేదు, టెక్నాలజీ గురించి ప్రజలకి ఇంత అవగాహన లేదు, కాబట్టి
ఏ న్యూస్ స్ప్రెడ్ అయినా సరే ఎక్కువ శాతంలో న్యూస్ స్ప్రెడ్ అయినప్పుడు ఏమనుకునే వాళ్ళు అంటే నిజమేనేమో అని చెప్పేసి ఒక అపోహలో ఉండేవాళ్ళు. కానీ ఈ రోజు సోషల్ మీడియాలో ఏది నిజం ఏది అబద్ధం అనేది ఒక అవగాహన మొత్తం ప్రజలందరికీ ఉంది. ఆ రోజు రోజు మనం ఊళ్ళలో పల్లెల్లోకి వెళ్తుంటే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కూడా యూట్యూబ్ చూస్తున్నారు. యూట్యూబ్ చూస్తున్నారు అంటే వాళ్ళకి ఎంత అవగాహన వచ్చిందో చూడండి టెక్నాలజీ పైన. వాళ్ళు కూడా ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకునే దాంట్లో ఉంది. అలాంటిది ఇన్ని గొప్ప పనులు చేసిన ఆవిడ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా రాష్ట్రానికి ఈవెంతో ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడి భార్య అయినా సరే తన కర్తవ్యాన్ని ఎక్కడా విస్మరించకుండా వరదలు వచ్చినా లేకపోతే ఎలాంటి న్యాచురల్ కలామిటీస్ వచ్చినా తనంతో ముందుండి ప్రతి చోట కూడా ఆవిడ సహాయం చేసిన ఆవిడ ఎంతో మంది పిల్లల్ని చదివిస్తున్న ఆవిడ. ఈరోజు ఆవిడ పైన ఒక నింద వేసేసి దాని గురించి మనం పబ్బం కట్టుకున్న ఒక 5-6 రోజులు ఇదే డిస్కషన్ ఉంటుంది. మన క్యాంపెయిన్స్ గురించి మాట్లాడరు ఎవరును. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎంతో మంది సెకండ్ గ్రేడ్ లీడర్స్ కావచ్చు, ఎంతో మంది నాయకులు కావచ్చు, ఎమ్మెల్సీ పదవుల్లో చేసిన వాళ్ళు కావచ్చు. ఈరోజు సోకర్మాని కేవర్ ప్రసాద్ గారు కూడా నిన్న కాక మొన్న జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి వాళ్ళకి దండం పెట్టి బాబు ఇదేంటి అని చెప్పేసి మళ్ళీ తెనక్కి తిరిగి టీడీపీలో రావడం జరిగింది. ఇలాంటి విషయాలన్నీ కూడా పక్కన పెట్టడం కోసం ఒక ఫేక్ నరేషన్ తీసుకొచ్చు. అలాంటి దాన్ని మేము జనాలకు చెప్పే బాధ్యత మా పైన ఉంది కాబట్టి నేను కానీ నా కొలీగ్స్ ఎవరైతే కోలీగ్స్ ఉన్నారో మహిళలు వాళ్ళందరూ కూడా దీని గురించి గడవెత్తి మాట్లాడితే ఇది తప్పు అని చెప్తే ఏం చేశారు అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఒక పేపర్ ఆర్టికల్, పేపర్ ఆర్టికల్ లో ఎంతో అసభ్యంగా మమ్మల్ని మార్పులు చేసి దాంట్లో మా గురించి చాలా చాలా దారుణమైన రాతలు రాశారు. ఇలా ఎవరు దిగజారుతారండి? కేవలం వైసీపీ వాళ్ళు మాత్రమే ఇలా దిగజారుతారు. పత్రికా విలువలనే ప్రతి పత్రికకి పత్రికా విలువలనే కొన్ని ఉంటాయి. ఇది నేను 100% చెప్తున్నాను. దీని గురించి ఎక్కడికి డిబేట్ రమ్మన్నారు వస్తాను. సాక్షి ఛానల్లో తయారై వస్తున్న పేపర్ క్లిప్పింగ్స్ అన్ని కూడా ఆర్టికల్స్, దానికి ఊరు పేరు ఉండదు. సాక్షి ఫాంట్ లోనే, ఎందుకంటే ప్రతి పేపర్ కి ఒక రిజిస్టర్డ్ ఫాంట్ ఉంటుంది, ఒక రిజిస్టర్డ్ కలరింగ్ ఉంటుంది. సాక్షి పేపర్ ఫాంట్ లోనే ఇది స్వయంగా భారతి రెడ్డి అందుకే చెప్తున్న స్వయంగా ఒక శంకిని లంకిని ఢాకిని లాంటి ఒక భారతీ రెడ్డి కనుసన్నల్లోని ఈ మాఫియా అంతా కూడా నడుస్తుంది. రాష్ట్రంలో వాళ్ళ గురించి అంటే అధికార పక్షాన్ని ప్రశ్నించిన జగన్మోహన్ రెడ్డిని వేలెత్తి చూపించిన ఇలాంటి డీప్ ఫేక్ ఆడియోలు కావచ్చు, లేకపోతే మా దాన్ని మేము ప్రశ్నించినందుకు మా లాంటి వాళ్ళపైన అతి జుగుప్సాకరమైన రాతలు రాయించేది భారతీ రెడ్డి స్వయంగా. అందుకనే నేను భారతీ రెడ్డిని నిస్సందేహంగా క్వశ్చన్ చేస్తున్నాను. నిన్నటి నుంచి సిగ్గుందా నీకు అని చెప్పేసి ఇద్దరు ఆడబిడ్డలకు కన్న తల్లి, రేపొద్దున నీ ఆడబిడ్డల పైన అలాంటి రాతలు రాసే టెక్నాలజీ అందరికీ అవైలబుల్ గా ఉన్నప్పుడు అలాంటి రాతలు రాస్తే నువ్వు ఏం చేస్తావని అడుగుతున్నావు. నీలాంటి దాని వల్ల, నీలాంటి ఒక నీచమైన ఆడదాని వల్ల ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రతి మహిళకి విలువ లేకుండా పోయింది. ఈరోజు ఒక విష సంస్కృతిని ఈరోజు తీసుకొచ్చిందండి ఆంధ్ర రాష్ట్రానికి, ఎప్పుడూ లేని విష సంస్కృతిని తీసుకొచ్చింది. మనం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎప్పుడు కూడా చెల్లెళ్ళు లేకపోతే నా ఆడబిడ్డలు అని పిలుచుకునే వాళ్ళు, అంటే మహిళకు అంత గౌరవం ఇచ్చేవారు. మహిళల్ని ఆ స్థాయిలో రాజకీయాల్లో తీసుకొచ్చినారు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక దళిత మహిళ ప్రతిభా భారతి గారిని స్పీకర్గా కూర్చోబెట్టారా అంటే మహిళలకి తెలుగుదేశం పార్టీ ఎంత ఉన్నతమైన స్థానం కల్పిస్తుంది, వాటిని ఒక ఆత్మగౌరవాన్ని ఏ స్థాయిలో నిలబెడుతుంది, వాళ్ళకి ఏ స్థాయిలో వాళ్ళకి ఒక పీఠాలు వేస్తుంది అనేది తెలుగుదేశం పార్టీ నిరూపిస్తుంటే ప్రత్యక్షంగా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మహిళలకి క్యారెక్టర్ లేదు. స్వయంగా సొంత చెల్లైనా సరే తల్లైనా సరే మహిళ అనే దానికి క్యారెక్టర్ ఉండదు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తే అనేది ఈ 5 ఏళ్ళుగా నిరూపిస్తూనే ఉన్నారు. ఈ రోజు దీనిపైన పోరాటం చేయకపోతే ఈ భారతీ రెడ్డి అని ఒక రాక్షసు చేతిలో అధికారం ఉంటే ఎక్సెప్ట్ భారతీ రెడ్డి తప్పించి రాష్ట్రంలో ఉండే ప్రతి మహిళ ఆఖరికి జగన్మోహన్ రెడ్డి తల్లిని కూడా అత్యంత దారుణంగా చూపించే స్థాయికి ఈ రోజు భారతీ రెడ్డి దిగజారింది. రైట్, అంటే ఇక్కడ చూస్తుంటే వీళ్ళవి ఏవైతే ఈ వీడియోస్ ఇవన్నీ ఆడియోస్ కావచ్చు ఏదంటే భయపడి, అంటే వైసీపీ నుంచి వెళ్ళి అందరూ కూడా అసలు వైసీపీ పార్టీలో అభ్యర్థుల్లో కొరత ఎంత ఉందో మనం చూస్తున్నాం. ఈ రోజు కూడా ఇప్పుడు ఒక 15-20 రోజులలో మనకి ఎన్నికలు ఉన్నాయి. ఈ టైంలో కూడా టీడీపీలోకి చాలా మంది వైసీపీ నేతలు అయితే రావడం జరుగుతుంది. సో దీనికి భయపడి వీళ్ళు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా అంతే అండి. మీరు చూసుకోవచ్చు తెలుగుదేశం పార్టీ నామినేషన్ల పర్వం ప్రతి అభ్యర్థి నామినేషన్ ఒక జన జాతరలా జరిగాయి, ఒక విజయోత్సవ ర్యాలీలా జరిగాయి. కానీ మనం
ఎక్కడైనా సరే వైఎస్ఆర్సీపీ ర్యాలీ ఆ మాత్రం ఆ స్థాయిలో చూసాం. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి ర్యాలీ కూడా జరగలేదు. కాబట్టి ఇవంతా కూడా జనం చర్చించుకుంటారు. ఇక్కడి నుంచి వలసలు వెళ్ళిపోతున్న వారి గురించి చర్చించుకుంటారు అంటే మనం ఓడిపోతున్నామనే ఒక వేవ్ పూర్తిగా కనిపించింది. కాబట్టి ఇలాంటి అసభ్యమైన పనులకు దిగజారితే ప్రజలు ఇంకెంతసేపు దీని గురించి ఆలోచిస్తారు? ఎప్పుడు కూడా మీరు చూడొచ్చు, ఏదైనా ఒక ట్రోలింగ్ వచ్చినప్పుడు ఎంత నీచమైన స్థాయిలో ట్రోలింగ్ ఉంటే జనాలు దాని గురించి డిస్కషన్ పెట్టుకుంటారు, దానికి ఎక్కువ వ్యూస్ ఉంటాయి, దానిపైన ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది, డిబేట్స్ జరుగుతుంది అని చెప్పేసి ఆ స్థాయిలోనే ప్రజల్ని ఉంచేయాలి. రాజకీయాల గురించి కానీ లేకపోతే అభివృద్ధి గురించి కానీ సంక్షేమం గురించి కానీ మాట్లాడుకోకూడదు. పైగా నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేశారండి. ఎక్కడైనా నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి యొక్క మేనిఫెస్టో గురించి చర్చ జరిగిందా? లేదు. దేని గురించి జరిగింది? ఇలాంటి నీతి లేని రాతల గురించి చర్చ జరిగింది. అంటే ఇలా వాళ్ళని ఒక చిన్న స్థాయిలో నీచ స్థాయిలో ఆలోచించే విధంగా ప్రజల్ని ఇప్పటి నుంచే ట్యూన్ చేస్తున్నారు. రాజకీయాల గురించి మాట్లాడుకుంటే చర్చకు వస్తే ఇతని యొక్క దిగజారుడుతనం కానీ రాజకీయాల్లో ఇతను చేసిన ఫెయిల్యూర్స్ కానీ ఇతను చేయని పనుల గురించి కానీ మాట్లాడుకుంటారు. కాబట్టి ఈరోజు అలా మాట్లాడుకోకూడదు, ఆ డిస్కషన్ ఉండకూడదు అని చెప్పేసి ఏం చేస్తున్నారంటే ఇలాంటి నీచ స్థాయి రాతలు రాయిపిస్తారు, ఇలాంటి నీచ స్థాయి ఫేక్ ఆడియో డీప్ ఫేక్ ఆడియోస్ అన్ని సృష్టిస్తున్నారు. రైట్ మేడం, రైట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీరు మాతో పాటు వచ్చిన ధన్యవాదాలు.